వీడు నాకు చెయ్యందు వస్తాడని వీడికి ఎంతో కష్టపడి చదివించాను. ఈ రోజు వీడు చదువుకోడు మానేసి తల్లిదండ్రుల మాట వినక తల్లిదండ్రుల్ని గౌరవించక వారికి ఏమీ పెట్టని అవసరం లేదు. మనం మన కాళ్ళ మీద మనం నిలబడితే చాలు. ఉన్నారా ఇలాంటి కొడుకులు? ఉన్నారా ఇలాంటి కూతుర్లు? అంటే లేరు. ఈరోజు తల్లిదండ్రుల్ని చావాలో బ్రతకాలో తెలియని స్థితిలోనికి పడగొట్టేసిన కూతుర్లు ఉన్న సమాజం, రొమ్ముల మీద పెట్టి పెంచుకున్న రొమ్ము పాలు తాగిన కూతుర్లు, ఈరోజు తన్ని పోతున్న జీవితాలు, ఈరోజు గుండెల మీద పెంచుకుని మెడల మీదకెక్కించుకున్న తండ్రిని మరలా మెడ మీద తన్ని పోతున్న కుటుంబం కలిగిన జీవితాలు ఈరోజు ఆడపిల్లలు. ఆడపిల్లలే కాదు యవనస్తులు అందరూ. ఈరోజు ఏమున్నాయి మన జీవితాల్లో అంటే తల్లిదండ్రుల్ని బాధపరిచే సంఘటనలు ఉన్నాయి. తల్లిదండ్రుల కంట కన్నీరు చూసి వారు పైకి చెప్పుకోలేని వేదనతో బాధపడేవారుగా చేసే బ్రతుకులున్నాయి మనకి ఈరోజు. వారిని హృదయపూర్వకంగా మీ పిల్లల కోసం మాట్లాడమంటే ఎవ్వరికి చెప్పుకోలేరు, కానీ వారిద్దరూ ఒకే చోట కూడుకున్నట్టు నా కొడుకు ఇలాంటి నా కూతురు ఎలా చేస్తున్నట్టు ఎంతో వాళ్ళారు ముద్దుగా పెంచుకున్నాను నేను.